ఏబి ముందు నమస్కారాలు. నిజానికి ఈరోజు ప్రపన్న చాలా గొప్ప పనిని తన భుజాల మీద ఎత్తుకున్నాడు. దీంట్లో అందుకే ఒక మాట అంటే ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్పే ఒక పెద్ద గొప్ప వాక్యం ఉంటుంది. నిజానికి ఈరోజు అంటే సహాయం చేసే చేతులు ముందుకొచ్చి ఈ చెల్లె కొన్ని సంవత్సరాలుగా తను అంటే కడుపులో పైపులు ఆ నరాలలో పైపులు వేసుకొని అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన భర్త ఉండి లేనట్టుగా పట్టించుకోకుండా తిరుగుతున్న తరుణంలో అన్న దగ్గరికి మన ప్రభన్న దగ్గరికి వచ్చి తన అంటే గోడు వెళ్ళబుచ్చుకున్నాక వెంటనే చెలించిపోయి ఈ కుటుంబానికి ఏదైనా ఒక మంచి సహాయాన్ని చేస్తూ ఆ కుటుంబానికి భరోసానివ్వాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి అన్న నిజానికి అంటే తను చేస్తూ ఇతరుల చేత చేపించే కార్యక్రమం తీసుకున్నాడు. మిత్రులారా, నిజానికి అంటే ఈరోజు కనీసం తినడానికి ఇద్దరు ఆడపిల్లలను వదిలిపెట్టిపోయిన ఆ తండ్రి నిజానికి అంటే క్షమించకూడదు. అయినా కూడా అంత శారీరక ఇబ్బందులు పడుతూ కూడా పిల్లల్ని పోషించుకుంటా ఈ తల్లికి నిజానికి చేతులెత్తి మొక్కాలి. అందుకే ఆడది చాలా గొప్పది అని చెప్పడం. అందరికీ జై భీములు. ఈ రోజున జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నటువంటి చెల్లె సుమలత గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో కొట్టుమిట్టాడి ప్రాణాపాయ స్థితి నుండి బతికి బయటపడ్డది. ఆ చెల్లె ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన తరుణంలో గుజ్జమ్మ అని చెప్పని అంబేద్కర్ కాలనీకి చెందినటువంటి గుజ్జమ్మ నా దగ్గరికి ఈ చెల్లెలను తీసుకురావడం జరిగింది. వీళ్ళ గోడు వినగానే వాళ్ళ దుఃఖం కొంత ఒక అర్ధ గంట సేపు వాళ్ళ బాధలను, కష్టాలను, కన్నీళ్లను మొత్తం ఏడ్చుకుంటూ స్వయంగా చెప్పడంతో నా మనసు చెల్లించిపోయి వీళ్ళ పిల్లల యొక్క ఈ చెల్లె యొక్క ఆర్థిక పరిస్థితిని ఎంతో కొంత నా వంతుగా మానవత దృక్పథంతో ఆదుకోవాలని చెప్పని దాతల సహాయం కోరి వీరేష్ కిరాణం నా ఫ్రెండే. ఆయన ఒక 50 కిలోలు వీళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెప్పగానే అన్నా నేను 50 కిలోలు బియ్యం ఇస్తానని చెప్పని వీరేష్ అనడం జరిగింది.